ఈ వీడియోలో లైక్ టార్గెట్ వచ్చినప్పుడు హండ్రెడ్ లైక్స్ హండ్రెడ్ లైక్స్ మీరు ఫటాఫట్ కంప్లీట్ చేస్తారంటే ఇంతవరకు యూట్యూబ్లో ఏ ఒక్క క్రియేటర్ కూడా చెప్పే ప్రయత్నం చేయనటువంటి ఒక మంచి ఇన్ఫర్మేషన్ అయితే నేను మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సో ఆ ఇన్ఫర్మేషన్ మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసేసుకుని ఈ వీడియోనైతే మీరు వెంటనే లైక్ చేసేయండి ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ నా పేరు సాయిరెడ్డి మీరు చూస్తున్నారు టికీటెక్ ఛానల్ ఫ్రెండ్స్ నేను మీ ముందు తీసుకొచ్చాను మివీ కంపెనీ నుండి ఫార్డ్ ఎస్ ఫార్టీ ఎయిట్ అన్న మోడల్ నెంబర్ గల సౌండ్ బార్ విత్ సబ్బు ఇది మనకి ఫార్టీ ఎయిట్ వర్డ్స్తో రావడం జరుగుతుంది అది కూడా రెండు వేల రూపాయల బడ్జెట్లు అనమాట ఈ బడ్జెట్ లో మనకి వన్ ఆఫ్ ద బెస్ట్ డీల్ అనేది చెప్పుకోవచ్చు ఈ వీడియోలో నేను మీకు దించగా అన్బాక్సింగ్ అనేటువంటి చేసి జెన్యున్ రివ్యూని అయితే మీకు అందించబోతున్నాను ఫ్రెండ్స్ ముందుగా దీని యొక్క అన్బాక్సింగ్ చూసినట్టయితే పైన మనకి మివీ అంటే బ్రాండ్ నేమ్ అనేటువంటిది ఉంది అలాగే మనకి ఎందుకు అయితే ఫార్డ్ ఎస్ ఫార్టీ ఎయిట్ అని దీని మోడల్ నెంబర్ అయితే ఉందన్నమాట సో ఇది మనకు ఫార్టీ ఎయిట్ సౌండ్ బార్ విత్ సబ్ ఓఫర్ అనేది మెన్షన్ చేసే ఇక్కడ మనకి సబ్ ఓఫర్ అలాగే సౌండ్ బార్ అనేటువంటిది ఉందన్నమాట సో మీరు ఈ పక్కన చూసినట్టయితే జస్ట్ మీకు ఏప్రిల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అని మోడల్ నెంబర్ స్టిక్కర్ అయితే కనిపిస్తుంది అలా మనం బ్యాక్ సైడ్ చూసినట్లయితే వీటి యొక్క కంఫర్టబుల్స్ అనేటువంటి చూపించడం జరుగుతుంది అలాగే మనకి బ్లూటూత్ వెర్షన్ ఫైవ్ పాయింట్ త్రీతో రావడం జరుగుతుంది మనకి ఏవైతే మన మొబైల్ ఫోన్స్ లేటెస్ట్ బ్లూటూత్ వెర్షన్తో రావడం జరుగుతుంది అదే వెర్షన్ దీంట్లో తీసుకురావడం వల్ల స్టెబిలిటీ బాగుంటుంది వైడ్ రేంజ్ అనేటువంటి చాలా బాగుంటుంది అలాగే మనకి ఇది టూ పాయింట్ వన్ ఛానల్తో రావడం జరుగుతుంది సో నెక్స్ట్ చెప్పడానికి ఇది ప్రీమియం ఫ్యాబ్రిక్ అనేటువంటి దీంట్లో యూజ్ చేశారని చెప్తున్నాడు సో ఏం ఫ్యాబ్రిక్ ఏంటని చూద్దాం సో అలాగే మనకి ఇది సౌండ్ విత్ ఫార్టీ ఎయిట్ వార్ట్స్ అవుట్పుట్తో రావడం జరుగుతుందని చెప్పడం జరుగుతుంది సో నెక్స్ట్ మనకి ఈజీ టు సెటప్ అలాగే ప్రౌడ్ మేడ్ ఇన్ ఇండియా అనేది ఉంది మన అలాగే మనకి సబ్ ఆఫర్ అలాగే సౌండ్ బోర్ అనేటువంటిది ఉంది సో మనం ఈ పక్కన చూసినట్టయితే ఇంక ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఏమి కూడా లేదంట సో మన బాక్స్లో ఏం కంటెంట్ ఉంది ఏంటి అనేది ఓపెన్ చేసి చూసేద్దాం గాయ్స్ ఫ్రెండ్స్ మనం సీల్ బ్రేక్ చేయగానే లోపల చూసినట్టయితే ఒక ఒక అయితే ఉందంటే పక్కన పెట్టేద్దాం నెక్స్ట్ మనకి ఇది సౌండ్ బార్ ఇది దీన్ని కూడా మనం తీసైతే పక్కన పెట్టేద్దాము సో నెక్స్ట్ మనకు ఒక బాక్స్ అయితే ఉంది సో ఈ బాక్స్ మనకి చాలా వెయిట్లెస్ అయితే ఉందంట నెక్స్ట్ చాలా మనకి ఇది సబ్ ఓఫర్ ఇది సో దీన్ని కూడా తీసి పక్కన పెట్టేద్దాం మనకి ఈ టోటల్గా త్రీ కంటెంట్స్ అయితే రావడం జరిగింది ముందుగా సౌండ్ బార్ అయితే మనం ఓపెన్ చేయగానే సో ఈ విధంగా కనిపిస్తుంది అన్నమాట చాలా బాగుంది సౌండ్ బార్ మన చేతిలో సో నెక్స్ట్ మనకి ఈ బాక్స్లో చూసినట్టయితే ఇలా అప్పుడే మనకు ఒక బాక్స్ ఉంది దీంట్లో చూసినట్టయితే మనకి పవర్ అడాప్టర్ అయితే ఇవ్వడం జరిగిందనమాట సో పవర్ అడాప్టర్ కూడా మంచి క్వాలిటీ అయితే బిల్డ్ చేయడం జరిగింది సో దీన్ని కూడా మనం పక్కన పెట్టేసి నెక్స్ట్ సబ్ సబ్ోఫర్ చూసినట్లయితే సో సబ్ ఓఫర్ కూడా మనకి పెద్ద వెయిట్ అనేటువంటిది ఏమీ లేదు సో డిజైన్ అలాగే మనకి చూడడానికి చాలా ప్రీమియంగా అయితే ఉండడం జరిగింది సింప్లీ సోఫ బాన్ చెప్పొచ్చు అయితే నేను ఒక సౌండ్ బార్ని అన్ని కండిషన్లోని కూడా యూజ్ చేసి ఏ విధంగా పర్ఫార్మెన్స్ చేస్తున్నాను నేను మీకు రివ్యూ అయితే అందించడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ముందు మనం డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ చూసినట్లయితే కంప్లీట్గా ఈ బిల్డ్ అంతా కూడా ప్లాస్టిక్ మెటీరియల్ అయితే యూజ్ చేయడం జరిగింది ఇది కూడా మనకి హార్డ్ ప్లాస్టిక్ అయితే యూస్ చేసారనమాట సో నెక్స్ట్ మనకి ఫ్రంట్ కనిపిస్తుంది కదా ఇదంతా కూడా లోపల మెటల్ అయితే యూజ్ చేసి పైన మనకి ఫినిషింగ్ కింద ఈ యొక్క ఫ్యాబ్రిక్ అయితే ఇవ్వడం జరిగింది చాలా సాఫ్ట్గా అయితే ఉంది ఫ్రెండ్స్ చాలా ఫీల్ గుడ్ అనేటువంటి చాలా మంచిగా అయితే ఉండడం జరిగింది సో సెంటర్ చూడడం మనకి మివి అని చెప్పి వాళ్ళ బ్రాండ్ నేమ్ అనేటువంటిది మెన్షన్ చేయడం జరిగింది సో పైన చూడడం మనకి కంట్రోల్స్ అనేటువంటి ఇవ్వడం జరిగింది ప్లే అండ్ పాస్ అలాగే వాల్యూమ్ తగ్గించుకోవడానికి వాల్యూమ్ పెంచుకోవడం కోసం అలాగే మనకి పవర్ బటన్ ఒక ఇండికేటర్ అనేటువంటిది ఇచ్చారు అన్నమాట బ్యాక్ సైడ్ వచ్చినప్పుడు అయితే సమ్ కంట్రోల్స్ అనేటువంటి అన్నీ కూడా ఇవ్వడం జరిగింది మాట సో నెక్స్ట్ మనకి కింద ఎందుకు స్ట్రిప్స్ అనేటువంటివి ఉన్నాయన్నమాట ఇది మౌంట్ కోసం సో నెక్స్ట్ ఇంకేమీ కూడా దీంట్లో లేవు అన్నమాట ఈ డిజైన్ ఏదైతే ఉందో డిజైన్ మనకి అన్ని సౌండ్ బర్స్లో ఏ విధంగా అయితే ఉంటుంది ఓవెల్ టైప్ సేమ్ అదే విధంగా అయితే ఇచ్చారు అంతకుమించి కొత్తగా ఫ్రెష్గా అయితే ఏమీ లేదని చెప్పుకోవచ్చు అన్నమాట సో నెక్స్ట్ మన సబ్బర్ గురించి మాట్లాడుకోవాలి ఈ సబ్ఫర్ ఏదైతే ఉందో అదే ఉందో ఇదంతా కూడా మెటల్ అనేటువంటిది ఇచ్చి పైన మనకి మంచిగా ఫ్యాబ్రిక్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది ఇది కూడా మనకి ఆ బ్లాక్ అండ్ గ్రే కలర్ డ్యూయల్ టోన్ అయితే ఇచ్చారనమాట చాలా మంచి ఫీల్ గుడ్ అనేటువంటిది ఉంటుంది అనమాట సేమ్ రెండు కూడా అని సో మనకి ఏదైతే ఉందో బాడీ అంతా కూడా వుడ్ అయితే యూజ్ చేయడం జరిగింది ఏం వుడ్ ఏంటనేటువంటిది మెన్షన్ చేయలేదు కానీ సో నెక్స్ట్ మనకి ఇది ఏదైతే హోల్ అనేటువంటిది ఉందో మనకి బేస్ బయటికి వెళ్ళడం కోసం సో ఇది మనకి ప్లాస్టిక్ అనేటువంటిది యూజ్ చేయడం జరిగింది ఇంకా ఎక్కడ కూడా మనకి ఎటువంటి బటన్స్ ఏమీ లేవు ఒక వైర్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది అనమాట కనెక్టింగ్ వైర్ అనేటువంటిది ఇచ్చారు సో ఇంకెక్కడ కూడా బటన్స్ కానీ ఏమీ కూడా లేవు అన్నమాట ఇది మనకి సబ్ ఓఫర్ గురించి అయితే సో నెక్స్ట్ వచ్చినప్పటికి కనెక్టివిటీస్ గురించి మాట్లాడుకోవాలి సో కనెక్టివిటీస్ అన్నీ కూడా దీంట్లోనే ఉండడం జరిగిందన్నమాట మన సౌండ్ బార్లోనే సో బ్యాక్ సైడ్ వచ్చేటప్పుడు మనకి ఎస్ డబ్బుల్యూ అవుట్పుట్ అంటే మనకి ఏదైతే సబ్ ఓఫర్కి ఇచ్చాడు ఈ పిన్ ఈ పిన్ అనేటువంటిది ఎక్కడ కనెక్ట్ చేసుకోవాలి కనెక్ట్ చేసుకుంటేనే మన బేస్ అనేటువంటిది మంచిగా రావడం అయితే జరుగుతుంది అనమాట సో ఓకే నెక్స్ట్ వచ్చాడు మనకి ఆక్స్ కేబుల్ మన బాక్స్లోనే ఆక్స్ కనెక్టివిటీ అనేటువంటిది ఇవ్వడం జరిగింది సో మనం ఆక్స్ అనేటువంటిది ఎక్కడ నుంచి ఇచ్చుకుంటాం రెగ్యులర్ పోర్ట్ సో సెకండ్ వచ్చేటప్పుడు మనకి టీఎఫ్ అంటే మనకి మెమరీ కార్డులు మన ఇక్కడ నుండి ఇన్సెట్ అయినటువంటి చేసుకోవచ్చు అలాగే మనం పెన్ డ్రైవ్స్ కోసం యూఎస్బీ అనేటువంటిది ఇవ్వడం జరిగింది సో ఇందులో మనకి బ్లూటూత్ వర్షన్ ఫైవ్ పాయింట్ త్రీతో ఇస్తున్నారన్న విషయం మనం తెలుసుకున్నాం కదా ఆల్రెడీ కనెక్టింగ్ స్టెబిలిటీ కావచ్చు రేంజ్ కావచ్చు ఇవన్నీ కూడా చాలా మంచిగా ఉండడం అయితే అనమాట సో నెక్స్ట్ వచ్చేప్పటికి డీసీ సిక్స్టీన్ వాటికి సంబంధించిన పవర్ పిన్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది మనం బాక్స్లోనే అడాప్టర్ కూడా ఇచ్చారనమాట సో మనం ఇక్కడైతే పిన్ చేసుకోవాలి అయితే మనం ఇలా పిన్ చేసుకున్నప్పుడు కొంచెం గ్యాప్ అనేటువంటిది అయితే ఉండడం జరుగుతుంది అనమాట సో మరి కంప్లీట్గా లోపలకి అయితే వెళ్ళదు మీరు అవడం ఫస్ట్ టైం పర్చేస్ చేస్తే అంటే ఏంటి లోపలికి వెళ్ళలేదు అనేది మీరు కంగారు పడిన అవసరం లేదు సో ఓకేనా ఫ్రెండ్స్ ఇది మనం కనెక్టివిటీ విషయానికి వచ్చినట్టయితే పెర్ఫార్మెన్స్ ఫస్ట్ మనం సౌండ్ గురించే మాట్లాడుకుంటాం సో సౌండ్ వచ్చేవాడు మనకి చాలా మంచిగా రావడం జరుగుతుంది ఏవైతే మనకు వాకల్స్ కావచ్చు హైస్ కావచ్చు లోస్ కావచ్చు ఇవన్నీ కూడా చాలా ప్లెజెంట్గా రావడం జరుగుతుంది ఇంకా బేస్ గురించి అయితే మనం చెప్పుకోవాలని అవసరం లేదన్నమాట సో అంత మంచిగా బేస్ అనేటువంటిది రావడం జరుగుతుంది నేను దీన్ని మీకు టూ వీక్స్ అయితే కంప్లీట్గా అయితే యూస్ చేయడం జరిగింది సో మా ఇంట్లో సీరియల్స్ అనేటువంటి చూశారు దీంట్లో అదేవిధంగా నేను మూవీస్ కూడా చూసాను త్రీ మూవీస్ అలాగే మన సిస్టమ్ దగ్గర కూడా కనెక్ట్ చేసుకుని నేనైతే కంటిన్యూస్గా యూజ్ చేస్తాను అనమాట ఎక్కడ కూడా నాకు డిస్టర్బెన్స్ అనేటువంటిది ఏమీ లేదు అంతా కూడా మనకి హైరిస్ సౌండ్స్ అనేటువంటి రావడం జరిగింది ఇది మనకు టూ పాయింట్ వన్ ఛానల్తో రావడం వల్ల మంచి సౌండ్ క్వాలిటీ అనేటువంటి మీరైతే ఫీల్ అవుతారు బట్ కంపెనీ వాళ్ళు ఎక్కడ కూడా డాల్బీ అనేటువంటి మెన్షన్ చేయాలి బట్ మీరు డాల్బీ సౌండ్స్ కూడా వింటారు బట్ ఏంటంటే సరౌండింగ్ సౌండ్స్ అనేటువంటి రావటం ఎందుకంటే మనం ఈ బడ్జెట్లో సరౌండింగ్ సౌండ్స్ అనేటువంటి ఎక్స్పెక్ట్ చేయలేం కాబట్టి సో సౌండ్ మీరు కనుక బేస్ ఇంపార్టెంట్ మంచి సౌండ్ క్వాలిటీ కావాలి అది కూడా రెండు వేల రూపాయల బడ్జెట్లు అంటే ఖచ్చితంగా మీరు దీని కన్సిడర్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ అంత బాగుందన్నమాట సో ఇందులో మనకి నచ్చినటువంటి విషయాల గురించి మాట్లాడుకుందాం అంటే కాన్స్ గురించి సో కాన్స్ ఫస్ట్ వచ్చేటప్పటికి సౌండ్ బోర్డ్ గురించి మాట్లాడుకోవాలి దీంట్లో మనకి ఎక్కడ కూడా డిస్ప్లే అనేటువంటిది ఇవ్వట్లేదు దీనివల్ల మనం బ్లూటూత్లో కనెక్ట్ అయ్యి ఉన్నామా ఆక్స్లో కనెక్ట్ అయ్యి ఉన్నామా ఏంటి అనే విషయం అయితే మనకి తెలియదు అన్నమాట అది నాకు నచ్చలేదు నెక్స్ట్ మనకి దీనికి రిమోట్ అనేటువంటిది ఇవ్వట్లేదు అన్నమాట రిమోట్ అనేటువంటిది ఇస్తే మనం లాంగ్ రుండే దీని అయితే మనం అడ్జస్ట్ అనేటువంటి చేసుకోవచ్చు నెక్స్ట్ మనం పోర్ట్ విషయానికి వచ్చినట్లయితే దీంట్లో మనం హెచ్డిఎంఏ పోర్ట్ అనేటువంటిది రావట్లేదు అలాగే ఆక్ పోర్ట్ అనేటువంటిది కూడా రావట్లేదు అన్నమాట ఈ రెండు ఉండడం వల్ల మనకి డాల్బీ అనేటువంటిది ఆటోమేటిక్గా మంచిగా రావడం జరుగుతుంది సో విధంగా మనకి హైరిస్ సౌండ్స్ అనేటువంటి కూడా పర్ఫెక్ట్గా వస్తాయి మాట ఎందుకంటే హెచ్ఎంఐ పోట్ అనేటువంటి మంచి అవుట్పుట్ అనేటువంటి ప్రొవైడ్ ప్రొవైడ్ చేస్తుంది కాబట్టి సో ఆ రెండు అయితే ఇందులో మనం మిస్ అవ్వడం జరిగింది ఇది మనకి ఇందుట్లో నాకు నచ్చినటువంటి విషయానికి వచ్చినట్టయితే నెక్స్ట్ మనకి సబ్ ఆఫర్ విషయానికి వచ్చినట్టు సబ్ ఆఫర్లో మనకి బేస్ కంట్రోలింగ్ అనేటువంటిది లేదంట చాలా సబ్ ఆఫర్లు అనేది మనం బేస్ అనేటువంటి ఎగ్జిస్ట్ అనేది చేసుకోవచ్చు ఈ సబ్ ఆఫర్ మనకి ఫైవ్ ఇంచెస్ ఓఫర్ అనేటువంటిది రావడం జరుగుతుంది సో ఈ సబ్ ఆఫర్ మనం బేస్ అనేది కంట్రోల్ చేసుకునే ఆప్షన్ అయితే లేదంట సో అది ఒకటి నాకు ఇందులో నచ్చలేదనమాట ఇది ఇందులో నాకు నచ్చినటువంటి విషయాలు అదర్వైజ్ ఈ యొక్క సౌండ్ బార్ అనేది ఈ యొక్క బడ్జెట్లో హండ్రెడ్ పర్సెంట్ వర్త్ అనేది మనం చెప్పుకోవచ్చు అనమాట సో మీరు ఎవరినైనా వీటిని పర్చేస్ చేసుకోవాలంటే లింక్స్ అనేటువంటి డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది మీరు అక్కడ అయితే వీటిని పర్చేస్ చేసుకోండి ఫ్రెండ్స్ సో ఓకేనా సో మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవ్వడం వల్ల ఇటువంటి మంచి మంచి గ్యాజెట్ ఇన్ఫర్మేషన్స్తో పాటుగా మంచి మంచి విషయాలు అలాగే యాప్ రివ్యూస్ ఇవన్నీ కూడా మీరు తెలుసుకుంటూ అనమాట సో మీరు కూడా మన ఛానల్ డైలీ ఫాలో అవుతూ ఉండండి ఇంకా మీరు ఈ వీడియోని లైక్ చేసి ఉండరు వెంటనే మీరు లైక్ చేసే ప్రయత్నం చేయండి ఏముంది జస్ట్ మీరు లైక్ చేసే చూడండి మంచి కలర్ అనేటువంటిది వస్తుంది కదా అక్కడ సో మేము కష్టపడి చేసేటువంటి వీడియోస్కి మీరు చేసేటువంటి ఒక చిన్న లైక్ చాలా ఎంకరేజ్మెంట్కి అయితే ఉంటుంది గాయస్ సో మరొక మంచి వీడియోతో నేను మీ ముందుకు వస్తా అంతవరకు వస్తాను నేను మీ సాయిరెడ్డి సైనింగ్ ఆఫ్